రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు గాజువాక నియోజకవర్గం నుండి మొదలవుతుందని గాజువాక నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి పల్లె శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్లె శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి నెలలోనే స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తారని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి పార్టీలు ఒకే మాట మీద ఉండి అది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగేందుకు కృషి చేస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా అవగానే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు 15 నెలలుగా ధర్నా చేస్తున్నా ఒక్కరోజైనా మంత్రి అమర్నాథ్ ధర్నాకు వచ్చారా అని శ్రీనివాస్ ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బుల కోసం కాదని, ప్రజల సేవ కోసమే అని ఆయన వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె శ్రీనివాసరావు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన గాజువాక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోన తాతారావు, గంధం వెంకట్రావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, టీడీపీ కార్పొరేటర్లు బొండా జగన్, పల్లె శ్రీనివాసరావు, గాజువాక టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ప్రజల సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్ ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నం ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైల్ చేయడానికి ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం. కుటుంబ పరంగా కార్మిక లోకంతో ఉంటాం. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది. అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల, లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా.
దేశ కార్యకర్తల